అరవింద్ విశ్వనాథ్ గారు ఆయన స్క్రీన్ నేమ్తో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాక్సీ ఈజ్ మచ్ బెటర్ నో. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎస్, టు స్టార్ట్ విత్, లేట్గా అయినా లేటెస్ట్గా జాయిన్ అయినటువంటి డిఓపితోనే స్టార్ట్ చేద్దాము. మంచి ఎనర్జెటిక్ స్పీచ్. ఫాక్సీ గారు, ప్లీజ్ స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి ది ప్రౌడ్ ఆఫ్ ఓకే I'm really happy to be a part of this project. Thanks for this opportunity. Thank you. Speech prepare time ivvaledu kada nenu. I didn't give you time to prepare. Ante vachinda? Okay. But me camera work matram oka range lo undi. We have watched the trailer twice and it was amazing, brilliant. Thank you. And Nawab gang ok sari koncham munduku ostara? Yeah. Yeah, so evaru mugguru maatladtara? సో ఐ మేడ్ లైక్ యూనో రెండు సాంగ్స్ చేసాం. సో వన్ ఈస్ ఇందాక చూసారు కదా మీరందరూ, దట్ ఈస్ లవ్ సాంగ్ మేడ్ బై రిక్కీ. అండ్ గేమ్ ఆన్ రిచ్ రిచ్ ఇరీస్ సాంగ్ మేడ్ బై మీ. సో ఫస్ట్ ఆఫ్ లైక్ యూనో స్టోరీ విధంగా ఐ లైక్ ఇట్, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ గేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. సో అంటే ఏదైనా చేయాలన్నా కానీ యూ షుడ్ ఫీల్ ఇట్, సో ఫెల్ట్ ఇట్ వన్ వీ మేకింగ్ ద హోల్ ట్రాక్ అనమాట. దాని తర్వాత ఫస్ట్ రష్ చూసిన తర్వాత లైక్ డిఐ అయిన తర్వాత దోస్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎప్పటి నుంచో చూస్తుండే ఇట్లా ఈ టైప్ ఆఫ్ కలర్ గ్రేడ్ ఉంటే మస్తు ఉంటుంది ఫిలిమ్స్లో. యూ యూజువలీ సీ దాట్ ఇన్ హాలీవుడ్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో అట్లాంటి టోన్ ఫస్ట్ టైం దే యూజ్ ఇట్ ఇన్ దిస్ ఫిలిమ్, విచ్ ఇస్ ఐ రియలీ లవ్. దాని తర్వాత యాక్షన్ సీన్స్ ఆర్ గ్రేట్. బట్ యా, సినిమా గురించి అక్కడ మ్యూజిక్ గురించి చెప్తా అంటే దట్స్ మచ్ లేదు. So it was beautiful working here, and then rich and like you know evela ni adalo like you know two songs will reach you guys, and like you know me andar aadhistar anukuntu. Thank you so much. Watch Game On in theaters on February 2nd, don't forget that. Oh yo, manchi style tho chepparu, thank you. Arun, Ashwin iddaru okate raandi leda? Okay, meeru. So నా పేరు అశ్విన్. అరుణ్ అన్ఫార్చునేట్లీ కుడెంట్ బి హియర్ టుడే. సో లాస్ట్ టైం నేను మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడాను. సో చెప్పారు ఆంగ్లంలోనే మాట్లాడారు, కొంచెం తెలుగు మాట్లాడాను. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టాక్ ఇన్ తెలుగు. నేను ఇంకా అరుణ్, వి డిడ్ వన్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్, ఇట్స్ కాల్డ్ పడిపోతున్నా. థ్యాంక్ యూ దయా ఫర్ గివింగ్ అస్ ద ఫ్రీడమ్. సారీ మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ దయా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నార్మలీ డైరెక్టర్స్ దే ఇంటర్ఫియర్ ఇన్ టు ద మ్యూజిక్ అండ్ దాట్ అండ్ దిస్, యూ వోంట్ గెట్ ఫ్రీడమ్ దట్ మచ్. బట్ దయా గేవ్ అస్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్స్. తెలుగు తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అంతే. ఆంగ్లంలో అని ఎందుకు స్టార్ట్ చేశారండి? ఆంగ్లంలో చెప్పలే కదా, ఇంగ్లీష్ అని చెప్పారు. అవకాశం అవకాశం అంతే. సో మీకు థ్రిల్ కావాలా, థ్రిల్ ఉంటుంది. యాక్షన్ కావాలా, యాక్షన్ ఉంటుంది. రొమాన్స్ కావాలా, రొమాన్స్ ఉంటుంది. సెంటిమెంట్ కావాలా, సెంటిమెంట్ ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ ట్విస్ట్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఈస్ ద మేజర్ అప్ ఫర్ దిస్ ఫిల్మ్. సో డోంట్ ఫర్గెట్ to go to your nearest theaters and watch Game on February 2nd. Thank you. Thank you. Thank you so much. And next, manam, I think Kiriti gar matalu vindamu. Hi Andy. Hello Andy. Bowner and Chala. Ante koncham nimmakayalu gurtochi navvostundani naaku. Andarki lestha lestha e babu le. Okay. Inkemana unnaya? Okay. అందరికీ నమస్కారం అండి. ఇంతమంది మీడియా మిత్రులు చూడడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు లాంచ్ చేయడం, మీడియా చేతుల్లో లాంచ్ అవ్వడం మా ట్రైలర్, ఇట్స్ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ హియర్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం, ఎలా అన్నా ట్రోల్ అవుతాం, ఏమన్నా చేయగలుగుతాం, అంతా మీ సపోర్ట్ వల్లే. అండ్ యా, నా పేరు కిరీటి దామరాజు, నేను ఈ సినిమాలో ఒక పాత్ర చేయడం జరిగింది, ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ దయా. అండ్ వీళ్ళతో ఒక క్యూట్ కాంబినేషన్ అండి, అన్న డైరెక్టరు, తమ్ముడు హీరో, అంతేనా ఉల్టా చెప్పాను, అన్న హీరో తమ్ముడు డైరెక్టరు, అసలు ఇంత క్యూట్ కాంబినేషన్ వీళ్ళది. అండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది, హీరో హీరోయిన్ కంటే హీరో డైరెక్టర్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉండేది సెట్లో. అండ్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరికీ ఒక చిన్న లోపల ఒక చిన్న కోరిక ఉంటుంది అన్నమాట, ఇలా కూడా మనకి ఈ సినిమాలో హీరోకి జరిగినట్టు మనకు కూడా జరిగితే ఎంతో బాగుంటుంది కదా అని ఒక చిన్న కోరిక ఉంటుంది. ఆ కోరికను తీసుకొచ్చి మనోడు సినిమా తీశాడు. ఆ కోరిక ఏంటనేది, సైకలాజికల్ గేమ్తో ఆ హీరో ఏం అవస్థలు పడతాడనేది మీరు సినిమాలో చూడండి. అండ్ ఆ సినిమాని, ఆ పాత్రని చాలా ఎక్సైటింగ్గా, చాలా వండర్ఫుల్గా, ఎంగేజింగ్గా చేసినందుకు ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ యా, గేమ్ ఆన్ అండ్ ఆన్ Feb 2nd, ప్లీజ్ వాచ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఫిల్మ్. ఇట్స్ ఎ స్మాల్ టీమ్ బట్ రియలీ హార్డ్ వర్కింగ్, స్టైలిష్ మేకింగ్ అండ్ రియలీ గుడ్ టీమ్. ఆల్ హీ నీడ్స్ ఈజ్ ఎ గుడ్ స్టోరీ, హీ విల్ ఎంటర్టైన్ యూ మోర్ అండ్ మోర్. అండ్ రవి కస్తూర్ గారికి ఈ సినిమా ఇంకా మంచి డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ, నవాబ్ గ్యాంగ్ వాళ్ళ పాట చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి, యూ హ్యావ్ టు వాచ్ ద ఎంటైర్ సాంగ్స్. అండ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ కిక్-యాస్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిరీటి గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవి కస్తూరి గారు, ద ప్రొడ్యూసర్, టు ప్లీజ్ స్పీక్. అండ్ అందరికి నమస్కారం, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కొంచెం ఫార్మల్గా వద్దు, ఎట్లయితే ఉన్నాను అట్లా మాట్లాడతాను, మరీ ఫార్మల్గా అయిపోతే ఏదో ఇప్పుడు సినిమా తీసినానికి కొత్తగా మాట్లాడాల్సి వస్తుంది. సో నా పేరు రవి కస్తూరి అండి, ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్. సో నేను బేసిక్గా ఆస్ట్రేలియాలో ఉంటాను. సో గీతు నా క్లాస్మేటు, మా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు, 2011లో స్టార్ట్ అయింది. 2011లో మేము కూర్చొని బ్యాక్ బెంచ్ చేస్తాను అటు వెనకాల కూర్చొని, జస్ట్ ఏదో ఒక రోజు ఒక సినిమా తీద్దామా అని మాట్లాడుకునే టైంలో అది అట్లా వెళ్ళిపోయింది గాలికి. మళ్ళీ 2021లో జస్ట్ ఒక కాల్, ఇట్లా స్టోరీ ఉన్నదంటే చెప్పు మామా చేసేద్దాం, మంచిగా చేద్దాం ఈసారి అన్న టైప్లో స్టార్ట్ అయ్యి సారీ వణుకుతున్నా, కొంచెం స్టేజ్ ఫియర్ ఉన్నది నాకు. సో ఇక అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క దగ్గర, అసలు సినిమా తీస్తే క్వాలిటీ అనే దగ్గర, మ్యూజిక్ అనేది ఏ విషయంలో అయినా సరే, క్యారెక్టర్స్ అయినా సరే, అన్నిట్లో కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా సినిమాని అయితే చేసేసామండి. చాలా చూశాను నేను, ఇది మస్ట్ వాచ్ థియేటర్ అనే ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీస్ వచ్చినాయి, మీరు అందరూ ఓటీటీస్లో రావచ్చు, మళ్ళీ చూడొచ్చు అని వెయిట్ చేస్తుండొచ్చేమో, బట్ థియేటర్లో చూస్తే మీకు గూస్ పింపుల్స్ కూడా వస్తాయి అప్పుడు. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మేము అంటే కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్లాంటి సినిమా తెలుగులో లేదండి ఇప్పుడు దాకా, మీరు ఎంగేజ్ అయిపోతారు ఫస్ట్ పాయింట్ టు ది లాస్ట్ పాయింట్. సో అందుకే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇన్ ది థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ దయా ఫర్ ద స్టోరీ, థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ నేహా సార్, మీకైతే దండం పెట్టేసేయాలి సార్, మాకు చాలా సపోర్ట్, అసలు యా యు వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ కిరీటి, వీ నెవర్ మెట్ బిఫోర్ బట్ యా థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ అండ్ మ్యూజిక్ గైస్, నవాబ్ గ్యాంగ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు రెండు సాంగ్స్. అండ్ మన డిఓపి ఆయననే నెక్స్ట్ హీరో చెప్పి ఏదో సినిమా చేయాలని చెప్పి ప్లాన్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అశ్విన్ థ్యాంక్ యూ, నైస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఒక అతను మిస్ అయ్యాడండి మెయిన్, అభిషేక్ అని చెప్పేసి, బీజిఎం అయితే చించి దాన్ని ఏమంటారు మొత్తం చాపని చించి తీసి దిబ్బలు పడేసిన టైప్లో చేసేసిండు. మీరు చూస్తే థియేటర్లో ఈ సినిమాని, ఇట్లాంటి మ్యూజిక్ అనేది ఇప్పుడు దాకా ఒక తెలుగు సినిమాలో
ఎందుకు చేయలేదు వేరే వాళ్ళు అనే కొత్త ఇది స్టార్ట్ చేస్తారు ఆలోచన. సో వన్స్ అగైన్ థియేటర్స్లో చూడండి సినిమా. ఫిబ్రవరి 2 వస్తున్నాం, చించేద్దాం ఆ రోజు. గేమ్ ఆన్. థ్యాంక్ యూ ఆల్. సారీ కొంచెం ఎక్కువ ఏమన్నా మాట్లాడితే సారీ అండి. సో దిస్ ఈస్ ఒరిజినల్, మరి ఫార్మల్ గా ఉండలేకపోతున్నా, సారీ. కాదు, బ్యాక్ బెంచర్స్ కనెక్ట్ అయ్యే స్పీచ్ ఇచ్చారు మీరు పర్ఫెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు దయానంద్ గారు మాటలు విందాము. దయానంద్ గారి గేమ్ చూపించబోతున్నారు. సో యా, హలో, గుడ్ మార్నింగ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషలీ ప్రెస్ మీడియా అందరూ. మీరు పొద్దున్నీ నైట్ వరకు చాలా కష్టపడతారు నాకు తెలుసు. నేను కూడా ఒక జర్నలిస్ట్నే, జర్నలిజం డిగ్రీ ఉంది నాకు. నేను ఒక జర్నలిస్ట్గా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి ఫోటో జర్నలిజం నుంచి తర్వాత సినిమాలోకి వచ్చాను. సో మీ అందరిలో నేను ఒకడిని, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ కమింగ్ టు గేమ్ ఆన్ ఫిల్మ్ అండి, ఇది ఈ కథ రాయడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది, షూట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్, మార్కెటింగ్ అదంతా తెలుసుకొని మేము ఫినిష్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది మాకు. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ఇలా కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి అలసిపోయినప్పుడు మాకు వచ్చే ఎనర్జీ, ధైర్యం, మా సినిమానే చాలా కష్టపడ్డాం మేము అందరం. ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద రైటర్స్, నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు అందరూ, అండ్ ఎస్పెషల్లీ మా యాక్టర్స్, ఆల్ ది యాక్టర్స్ అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. చాలా బాగా చేయించుకున్నాను కూడా నేను. సో చేయించుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చేస్తుంటే నాకు, నేను ఇంకా ఎక్సైట్ అయ్యేవాడిని. సో చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా యాక్ట్ చేశారు. సో దిస్ ఇస్ మేజర్లీ ఒక కమర్షియల్ స్క్రిప్ట్ని రియలిస్టిక్ అప్రోచ్తో రా అండ్ రస్టిక్గా తీసుకెళ్ళడానికి ట్రై చేశాను. నేను ఒక హార్డ్ కోర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్ అండి నేను. సో ఫ్యూచర్లో నేను సార్ తోటి వర్క్ చేయలేదు, కలవలేదు, బట్ ఒక ఫ్యాన్ ఈ సినిమా తీశాడు అని తను హ్యాపీగా ఫీల్ అయితే నాకు చాలు. అండ్ కమింగ్ టు ఆర్ టెక్నికల్ టీమ్, ఈ సినిమాని నాకు ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా కెమెరామ్యాన్, అతను లేకపోతే ఆబ్వియస్గా ఇంత విజువల్స్ వచ్చే కాదు. చాలా యంగ్ టీమ్ అండి, అది నాకు చాలా ప్లస్ అయింది. సో మా సింక్ కానీ మా ఐడియాస్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్, అతను చెన్నైలో ఉంటాడు. సో ఈ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్ అండి. మేము ఇంత కష్టపడి మేము షూటింగ్ చేసి ఖర్చు పెట్టుకున్న దానికి బీజిఎం తోటి వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ వీళ్ళతోటి వర్క్ చేసినందుకు. అండ్ ఆల్ మై మ్యూజిక్ టీమ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్, వీళ్ళు కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు సిచ్యువేషన్కి తగ్గట్టు, చాలా న్యూ ఏజ్గా యూత్కి ఎక్కేటట్టు. హ్యాపీ. అండ్ కమింగ్ టు గీత్, ఈ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం చాలా 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 కష్టం అండి. మీరు ట్రైలర్లో చూసినప్పుడు తెలుస్తుంది ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ, ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఇది ఒక యాక్షన్ ఫిలిం, యాక్షన్ ఫిలిం తీయడం చాలా కష్టం. తీసేసాము, చాలా కష్టపడి తీసాం, అయిపోయింది. ఈ సినిమా మళ్ళీ నన్ను తీయమన్నా నేను తీయలేను. మా టీం అందరం ఒక సింక్లో, ఒక టైమింగ్లో ఏదో ఒక మ్యాజిక్ జరిగింది. సో చాలా బాగా వచ్చిందండి. మీరు చూస్తారు స్క్రీన్ మీద కొత్త కంటెంట్, కొత్త స్క్రిప్ట్, ఒక న్యూ కమ్మర్స్ని మీరు ఎప్పుడే ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉన్నాము. సో అది మాకు చాలా పెద్ద కాన్ఫిడెన్స్ అండి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఏమీ లేదు. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా. సో మేము చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసామండి, చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళని. చాలా బాధగా ఉంటుంది అప్పుడప్పుడు, బట్ మా కంటెంటే మాకు ధైర్యం. సో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోవటం వల్లే మేము ఇంత స్ట్రాంగ్గా, ఇంత టఫ్గా తయారయ్యాం మేము. మేము ఒక ఛాలెంజ్లా తీసుకుంటాం ఇది. ఫిఫ్త్ 2nd రోజు మీరు చూస్తారు సినిమా. అండ్ కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నేహా సొలాన్కి, తిను
మేము వర్క్షాప్స్ చేసేటప్పుడు చూశాను, నాకు అర్థమైంది, చాలా బాగా ట్రైన్ అయింది, చాలా బాగా వర్క్ చేసింది తిను. ప్రతి సీన్ ముందల అమ్మో ఈ సీన్ చాలా కష్టంగా ఉంటుందని తనకు అనిపించినా ఒక్కసారి కెమెరా ముందుకు రాగానే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ తనకి, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చాలా గ్రే ఇష్యూ ఉంటాయండి, ఎవరు హీరో ఎవరు విలన్ అనేది ఉండదు. సో ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి థ్రిల్లర్స్ అన్నీ. అండ్ ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అండి. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు ఇది, కానీ ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా కొత్త అప్రోచ్ తోటి వచ్చాం మేము. అండ్ ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేసినందుకు మా ఆదిత్య మేనన్ సార్ తోటి వర్క్ చేసినందుకు కూడా ఇట్స్ అ ప్లెజర్ సార్ వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మధుబాల మ్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అసలు నేను కథ రాసుకునేటప్పుడు ఆ స్టైలింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవరు పుల్ ఆఫ్ చేస్తారు, అలాంటి ఏజ్ వాళ్ళు పుల్ ఆఫ్ చేయాలంటే చాలా కష్టమైంది ఎత్తకడానికి. బట్ ఒకసారి మ్యామ్ని కలిసి మాట్లాడినప్పుడు తను ఎక్సైట్ అయిన విధానం, ఫస్ట్ సిట్టింగ్లోనే ఐఎమ్ డూయింగ్ దిస్ వెన్ ఎవర్ యుర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అని నాకు ప్రామిస్ చేసింది. అండ్ ఆ ప్రామిస్ని తను చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ వీళ్ళందరితో వర్క్ చేసినందుకు, మా ఎంటైర్ టీమ్ అందరికీ. అండ్ ఇంకొకడు ఉన్నాడండి మురళీకృష్ణ అని, ఆడు ఏడీగా జాయిన్ అయ్యాడు కానీ 2 సార్లు ప్రమోట్ అయ్యాడు అసోసియేట్ నుంచి చీఫ్ అసోసియేట్కి. ఏడ్రా ఈడు అద్దాలు వేసుకొని తిరుగుతున్నాడు ఇందాడి నుంచి. సో దిస్ గై ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఇంకా ఇంకొక చెప్పాలండి, ఈ సినిమా ఆన్ స్క్రీన్ గీత్ హీరో అయినా కానీ నాకు మాత్రం ఆఫ్ స్క్రీన్ మా ప్రొడ్యూసరే హీరో. సో ఇంత కొత్త మందితోటి కొత్తగా ఇంత ఛాలెంజింగ్గా చేయడానికి ఇట్స్ నాట్ ఈజీ, ఐ నో ఎంత కష్టపడాలి అనేది ఇప్పుడు ఉన్న సినిమా పరిస్థితి. ఇంత కష్టపడి ఇప్పుడున్న సినిమా సిచ్యువేషన్స్ అందరికి తెలిసిందే. సో ఇంత ఛాలెంజింగ్గా తీసుకొని ఎప్పుడు పాజిటివ్గా ఉండి ముందుకు తీసుకెళ్ళటానికి మీరు చూస్తున్నారు ట్రైలర్స్ టీజర్స్ అన్నీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నేను చాలా హ్యాపీ, నా లైఫ్లో కష్టపడిందంతా నాకు ఈ సినిమాలో వచ్చింది. అండ్ ఫెబ్ 2 చూడండి సినిమా, నచ్చుతుంది అందరికీ. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మా స్పీచ్లో ఏమన్నా లాగ్ ఉండొచ్చు కానీ సినిమాలో మాత్రం లాగ్ ఉండదు, 100% ఇది. సో ఇంకా కిరీటి చాలా మంచి క్యారెక్టర్ చేశారు, వసంతి కూడా. సో మంచి సపోర్టింగ్ రోల్స్, అందరూ చాలా రాగా రష్టిక్గా ఉంటారండి. ఇదైతే చెప్తున్నాను ముందే, డిస్క్లైమర్ అనుకోండి ఏమైనా అనుకోండి. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వాంట్ థ్యాంక్ మీ ఫర్ మై హార్డ్ వర్క్, మై ఎఫర్ట్, మై క్రియేటివిటీ, ఎవ్రీథింగ్. చాలా కష్టపడ్డాను ఈ సినిమాతో. సో ఫెబ్ 2 తర్వాత మీరు వింటారు చూస్తారు గేమ్ ఆన్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెస్ మీడియా ఎవ్రీబడి. వండర్ఫుల్, థ్యాంక్ యూ. దయానంద్ గేమ్ చూడడానికి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఆదిత్య మీనన్ గారు టు ప్లీజ్ స్పీక్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు సినిమా బాగుందనేది అందరూ మాట్లాడారు, అది నిజమే. బట్ మోర్ దెన్ దాట్ దర్ ఆర్ సమ్ పాయింట్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక టీమ్గా మన గీత్, దయానంద్, రవి గారు వీళ్ళు ముగ్గురు చాలా సంవత్సరాల నుంచి సినిమా కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. దే ఆర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో సినిమా బాగుంది. బట్ మోర్ దెన్ దాట్ నేను చెప్పబోయేది ఏమిటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి చిన్న సినిమాలు పైకి వస్తాయి. అప్పుడప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక డైరెక్టర్ ఇదంతా చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ చాలా ఉంటాయి, కానీ అదంతా దాటి పైకి రావాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కొంచెం. సో వీఆర్ రిక్వెస్టింగ్ యూ, మీ సపోర్ట్ ఉండాలి. కథ వచ్చి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. రెగ్యులర్గా వచ్చేలా ఉండదు, సరదాగా ఏదో ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సేమ్ ఫార్ములా కంటిన్యూ చేస్తూ
చాలా సినిమాస్ వస్తాయి, కానీ ఈ సినిమా వచ్చి కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు దయానంద్. అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఆల్ ఐ కెన్ హోప్ ఇస్ మీ అందరి సపోర్ట్, ప్లీజ్ హెల్ప్ అస్ టు టేక్ దిస్ టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మీనన్ గారు ఫర్ బీయింగ్ హియర్ యాజ్ వెల్. ఐ థింక్ మీ వాయిస్ ఈ యునో దిస్ మిస్టీరియస్ అండ్ ఇంట్రిగ్యూయింగ్ రోల్స్కి అసలు అది కూడా యాడ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ బ్యూటిఫుల్ నేహా సోలంకి మాటలు వినేద్దాం ఇప్పుడు. మీరే రావాలి. యా హలో, హాయ్ అందరికి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా అందరికి? ఓకే, సో పాయింట్కి క్యా బోల్తే పాయింట్కి వస్తున్నాను. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ ఫైనలీ ఇట్స్ హ్యాపనింగ్. ఆర్ ట్రైలర్ తో ఆప్ సబ్నే దేఖా తో ఇట్స్ లైక్ అ బిర్యానీ, యుల్ గెట్ ఎవ్రీథింగ్. అభి మే ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ దట్ యే తో అభి ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. తో ప్లీజ్ సినిమా కు వస్తుంది, సినిమాకి రండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి, గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ I have never played this kind of character before, so I really want you guys to watch this film and give all the love and support to all the cast and crew, and we have done a lot of, you know, hard work, so please make it a big hit. Thank you so much. Wow, that's cute Neha. Asalu andaru leva speech ichese enak kelipai ammayya anukuntunnaru anamata. Yes, obviously Geeta Anand garu will speak now. Sorry, andarki hello. గుడ్ మార్నింగ్. సో మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది మీకు ఏదైతే ఇంపాక్ట్ ఇచ్చిందో అది సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఇంపాక్ట్లో ఇది ఓన్లీ 10% అనమాట. సో ఏదో గేమోన్ అనేది ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకొని ఏదో సరదా సరదాగా సినిమా తీసేసి సినిమా తీసేసాంరా రిలీజ్ చేసాంరా అనే దానికైతే మేము సినిమా తీయలేదు. మేము కొంచెం గట్టి కొడతాం, చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం అంతా కసంతా సినిమా మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంతా మోటివేషన్ అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. సో మేము ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మంచి సినిమా తీద్దాం అనుకున్నాం. సో ఒక టైం తర్వాత మనకి ఏంటంటే సినిమా అంతా మిక్స్ అయిపోతుంది మనకి, అంటే సబ్స్టెన్స్ స్టోరీ అనేది మనం రీసెంట్గా మనం చూసిన దాంట్లో మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో మేము చాలా రీసెర్చ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి హార్డ్వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసి గేమ్ ఆన్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో సూపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని, అంటే ఏదో కాన్సెప్ట్ గేమ్ ఆన్ అంటే కాన్సెప్షువల్ సినిమా కాదు, ఇట్స్ అ ప్రాపర్ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. ఇది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక ఒక హై వోల్టేజ్ డ్రామా అన్నమాట. ఒక లూజర్ ఆల్మోస్ట్ ఒక గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్న ఒక ఎంప్లాయీ ఇన్సెక్యూర్గా ఉంటూ చీనీ అమ్మ జీవితం చచ్చిపోదాం అమ్మ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి చచ్చిపోవడానికి వెళ్ళి తన లైఫ్లో ఒక గేమ్ స్టార్ట్ అయితే ఆ గేమ్ అసలు ఏ లెవెల్కి వెళ్ళబోతుంది, అందులో టాస్క్లు ఏంటి, టాస్క్లు ఎవరు ఆడిపిస్తున్నారు, ఎందుకు ఆడిపిస్తున్నారు, అసలు ఇతనే గేమ్లో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎండ్ వరకు ఉక్కు వెళ్తూనే ఉంటుంది, గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. మేము కొత్తలం కాబట్టి మేము కెరియర్ స్టార్టింగ్లోనే ఒక మంచి మాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, ఒక స్పేస్ క్రియేట్ చేసుకుందాం అని చాలా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు ఈ సినిమా తీసుకురాబోతున్నాం. గేమ్ అయితే స్టార్ట్ చేసాం, ఇంకా గెలిపించాల్సింది మీరే. గేమైతే గట్టిగా ప్లాన్ చేసాం అండ్ మాకు అంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు, మాకు టెక్నికల్గా కూడా మా అరుణ్ విశ్వనాథన్ కెమెరామెన్ అండ్ మనోడు చూసారా, బేసిక్గా మనం స్టార్టింగ్ నవాబ్ గ్యాంగ్లో కలర్స్ కలర్స్ వేసుకుంటుండే అనమాట, ఇప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది ఆ ప్యాలెట్ అంతా. సో మనోడు అసలు క్రేజీ వర్క్ చేశారండి, అంటే మీరు చూసే ఉంటారు ఇప్పుడు మీకు రెగ్యులర్ ఏదో ఒక స్కేల్గా అనిపిస్తుంది ఇందులో అండ్ కెమెరా విజువల్స్ కానివ్వండి ఇదంతా ఒక మంచి స్కేల్గా అనిపిస్తుంది. అండ్ అభిషేక్ అయ్యార్ మా బీజం ఇచ్చిన అతను అసలు ఎరక్కొట్టేశాడు. కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా చూసిన తర్వాత సౌండ్ గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నాము అలా మాట్లాడుకుంటాం ఈ సినిమా చూసిన తర్వాత, సౌండ్ పగిలిపోద్ది థియేటర్లో. అండ్ టెక్నికల్ క్రూ అంతా క్రేజ్ అండి, మా నవాబ్ గారికి రెండు పాటలు ఇచ్చారు అసలు, రిచి రిచి అండ్ ఇందాక మీరు చూసిన సాంగ్, ఇది ఇంకా రిలీజ్ కాలేదు, ఇట్స్ గోన్ బి అవుట్ సూన్. అండ్ మధుబాల గారు అండ్ ఆదిత్య మేనన్ గారు ఈ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమా ఇంకొక లెవెల్కి పెరిగింది, ఎందుకంటే వీళ్ళతోటి కెరియర్ స్టార్టింగ్లోనే వీళ్ళతోటి ఇంత పెద్ద యాక్టర్స్ తోటి పర్ఫామ్ చేయడం అనేది టెన్షన్తో పాటు ఇన్స్పిరేషన్ ఉండేది, మోటివేషన్ ఉండేది ఎలానే చేద్దామని చెప్పేసి. సో చాలా ఫ్రీగా ఉండేలాగా చేశారు. సో అండ్ మా తమ్ముడు డైరెక్టరు
ఫస్ట్ సినిమాకి మామూలుగా జనరల్ ఏదో ఒకటి సినిమా తీసేసామా, ఓకే ఫస్ట్ అయితే ఒక సినిమా తీసాం కదా, ప్లాట్ఫామ్ వచ్చేసింది కదా, దాని తర్వాత కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామని దీంట్లో ఉంటారు. కానీ ఇట్లాంటి యాక్షన్ డ్రామా తీయాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇంత పెద్ద యాక్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ, ఇంత క్రూని హ్యాండిల్ చేస్తూ ఇలాంటి హై వోల్టేజ్ ఉన్న యాక్షన్ డ్రామా తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఈ సినిమా తర్వాత అయితే మామూలు మంచి యాక్షన్ డ్రామా యాక్షన్ డైరెక్టర్ కేటగిరీలోకి అయితే వచ్చేస్తారండి. నేను యాజ్ అన్ యాక్టర్గా నేను పర్సనల్గా కెరియర్ స్టార్టింగ్లో ఇట్లాంటి సినిమా తోటి నేను పడిన కష్టాన్ని నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, నాకంటూ ఒక బార్ సెట్ చేసుకుందాం, నా దీని తర్వాత నుంచి నాకు నా దగ్గర నుంచి ఏదైనా సినిమాలు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండాలి అని చెప్పేసి దీంట్లో చాలా కష్టపడ్డానండి. అండ్ అది ఫిబ్రవరి 2 మీరు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ని నేను జస్టిస్ చేశారని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను. అండ్ మా వాడు మా మచ్చ అసలు భర్త పెట్టావు కదా రాజా కుర్చీని కారులో వస్తున్నప్పుడు ఏమో ఎట్లా వాడాలి మాట్లాడినాడు, అసలు డార్లింగ్ అండి. మావాడు అసలు ఎప్పుడు ఫేస్లో నవ్వు మొహం అంటూ ఉంటుంది, పిఎంఏ అని ఒకటి ఉంటుంది, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మావాడికి అది క్యాప్షన్ పెట్టాలి, ఎప్పుడు ఏం చూసినా నవ్వుతూనే ఉంటాడు. అంటే లోపలేదో అనుకుని నవ్వుతున్నావు అంటే కాదు, అది కూడా కాదు, అసలు ఏం పాజిటివిటీ అంటే అంటే సినిమా డిజైన్ చేస్తున్న దగ్గర నుంచి సినిమానే మోటివేట్ చేసింది మావాడిని. అండ్ లాక్కొచ్చేసాను సినిమాలోకి, అండ్ ఇప్పుడు సినిమా వదలట్లేదు, చాలా దగ్గరగా తీసుకున్నాడు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూస్తున్నారు పోస్టర్స్ దగ్గర నుంచి చాలా డీటెయిల్డ్గా అన్నీ వర్క్ చేసాం మేము. సో సినిమా కూడా అలానే వస్తుంది. ఈ సినిమా తర్వాత నీకు రెస్పెక్ట్ రావాలని, నీకు పైసలు రావాలని, ఈ సినిమా తర్వాత రవి కస్తూరి కాకుండా గేమ్ ఆన్ ప్రొడ్యూసర్ అని పిలుస్తారని నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను మచ్చ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరీటి అండ్ వసంతి, అండ్ మీ వల్ల అసలు మజ వచ్చింది స్క్రీన్లో. రాహుల్ గా సిరెట్ సిరెట్ దమ్ము దమ్ము దమ్ము. అండ్ నేహా సోలంకి, పాప ఇందాక సాంగ్లో చూశారు కదా మన, మీకు బిల్లాలో అనుష్క గుర్తొచ్చిందా కొంచెం? సో సినిమాలో క్రేజీ చేసిందండి, అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చాలా ఈజీ క్యారెక్టర్ కాదు. అంటే ఏదో హీరోయిన్ అంటే ఏదో వచ్చి చేసి సాంగ్స్కి సీన్స్కి వాడటంలా కాకుండా తిన అసలు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ హీరోకి కంపీట్ చేసేలాగా ఉంటుందండి తన క్యారెక్టర్. మీకు ఓవరాల్గా చూస్తే చాలా పవర్ ప్యాక్డ్ సినిమా. అండ్ అండ్ సెకండ్ రాబోతుంది, మీది మీరు ఏమున్నా కూడా వదిలేసి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మాత్రం ఎంజాయ్ చేయండి, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. జోబులో నుంచి ఫోన్ బయటికి తీయరు అది నేను 100% చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్, ప్రీ రిలీజ్ లో మళ్ళీ కలుద్దాం. గేమ్ ఆన్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, గేమ్ ఆన్ ట్రైలర్ అయితే క్రేజీ ఉంది, కిరాక్ ఉంది. సో మరి ట్రైలర్ చూసిన మీడియా రెస్పాన్స్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది, అండ్ వాళ్ళ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా తీసుకుందాము, Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. సో ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ దయానంద్ గారు, గీతానంద్ గారు, నేహా, ఆదిత్య మీనన్ గారు అండ్ రవి గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, అండ్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ డౌన్ స్టేజ్. ఫాక్సీ, ఎస్ మీరు కూడా ఉండాలని, యా ప్లీజ్. అందరూ ఏంటి స్పెక్స్ అలా మామూలుగా పెట్టుకున్నారు, చూసి నేర్చుకోవాలి కదా ఫాక్సీ నుంచి స్పెక్స్ ఎలా పెట్టుకోవాలో నేర్చుకోమని చెప్తున్నా నేను. నో నో నో, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఎవ్రీబడి టు లెర్న్ ఫ్రమ్ యూ హౌ టు యూజ్. యా యా ప్లీజ్ చైర్స్ ప్లీజ్, ఒక 6 చైర్స్ వేయండి అమ్మా స్టేజ్ పైన. Please have your seats. Okay, so yes, Feb 2nd, game on in theaters. Manamundiki game start cheyadaniki vachestundi, and ippudaithe game start cheyabothunna team on stage unnaru. So media friends, mee question game ni kuda start cheyandi please. Thank you. సార్ ఆల్ ది బెస్ట్ అందరికీ, ఎందుకంటే ట్రైలర్ చాలా ఎగ్జైట్మెంట్గా చాలా ఇంట్రెస్ట్గా కొత్త అంశాన్ని చెప్పినట్టుగా అనిపించింది. గతంలో ఈ సైకలాజికల్ గేమ్స్లో అంటే ఇది కొత్తగా అంశమా ఏంటా అనేది ఒకటి అర్థం కాల, దాని గురించి చెప్పండి. ఈ మధ్య పబ్జి గేమ్స్ రకరకాల గేమ్స్లో చాలా ఉన్నాయి, అందులో ఇది ఏ టైప్ గేమ్? ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియా కదా, డైరెక్టర్ ఇక్కడ ఇండియాలో కథ తీసుకున్నారా, ఆస్ట్రేలియాలో కథ తీసుకున్నారా, కొంచెం క్లారిటీ ఎలా తయారైంది కథ? కథ ఎలా తయారైందంటే ఒక మంచి స్క్రిప్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న దాంట్లో ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ పెడదామని స్టార్ట్ చేసాం.
సో అది గేమ్ వేలో ఉంటే ఎలా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిగ్ బాస్ హౌస్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడటానికి. సో అట్లాగా వీడిని ఒక గేమ్లో పెట్టి వీడు ఏం చేస్తున్నాడు, వీడి టాలెంట్ ఏంటి, వీడు స్టాట్స్ ఏంటి, వీడి పవర్ ఏంటి, మైనస్లు ఏంటి అనేది చూసుకుంటూ ఎందుకు ఆ గేమ్లో ఎంటర్ అయ్యాడు, ఆ గేమ్ లైఫ్ని ఎలా టర్న్ చేస్తుంది అనే దాంట్లో ఉంటుంది సార్. అండ్ ఆస్ట్రేలియా ఇండియా అలా ఏం లేదు సార్, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. సో అంతే, ఇంకేమన్నా అంటే ఇప్పుడు అప్కమింగ్ హీరో అంటే ఇది ఒక మాస్గా ఒక యాక్షన్గా అంటే ఒక ఎస్టాబ్లిష్ హీరోకి ఉండాల్సిన వేలో చేశారు అంటే ఏంటి ఆ డేర్నెస్ ఏంటి, ఎందుకంటే తేడా వస్తే ట్రోలింగ్ ఈ కైండ్ ఆఫ్ కూడా బాగా జరుగుతుంది, మీ డేరింగ్ కారణం ఏంటి ఈ యాక్షన్ చేయడానికి కానీ ఈ బోల్డ్ కంటెంట్ కానీ డైరెక్టర్? అంటే ఎందుకు చేయకూడదు అని అంటాను సార్, అతనికి అంత స్కోప్ ఉన్నప్పుడు అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదని. అండ్ ట్రోల్ చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, బాగున్నా లేకపోయినా ఎవరినైనా చేస్తారు. అండ్ ఇందులో మీరు సినిమా చూసినప్పుడు అందరికి నచ్చుతుంది సార్, డెఫినెట్గా అప్రిషియేట్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అంత క్రింజ్ ఉన్న సినిమా కాదు ఇది. అండ్ బోల్డ్నెస్ అంటే కొత్తగా ఏదైనా చూపించినప్పుడు ఎప్పుడైనా బోల్డ్గానే ఉంటుంది. సో కొంచెం మాసీగా వెళ్దాము, అందరికీ నచ్చే విధంగా వెళ్దాము అనేది. ప్లస్ ఇందులో మేజర్గా ఏంటంటే క్యారెక్టర్స్ అందరూ చాలా గ్రే ఉంటారు, చాలా రాడికల్ ఉంటారు. సో వాళ్ళు ప్రేమలో పడినప్పుడు కూడా అది చాలా ఎక్స్టెంట్కి వెళ్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ సినిమాలో మీకు పరిచయం అయ్యి వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు మీకు ఏది అవుట్ ఆఫ్ ద ప్లేస్ అని అనిపించదు. సో అది ఆ కేర్ తీసుకున్నాం సార్. రొమాన్స్ కానీ లిప్ లాక్ కానీ ఓవర్ డోస్ అనిపించినాయి? లేదండి, మీకు ఇందులో అలా అనిపించచ్చు కానీ సినిమా చూసేటప్పుడు మీకు నీట్గానే అనిపిస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టే వస్తుంది. గీత, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆల్రెడీ రథం చేసి చేస్తున్నారు కదా, సో దీంట్లో కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంది, యాక్షన్ అవి కొద్ది మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఎలా ప్రిపేర్ అయింది, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎంతగా ఇచ్చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేశానండి గట్టిగానే, కానీ ఈ మూవీలో రథంలో చేసినట్టు చేయలేదన్నమాట. అందులో గట్టిగా హెవీగా రోప్స్ వాడి అంతా కొంచెం అన్రియలిస్టిక్ ఉంటాయి అన్నమాట ఫైట్స్. ఇది మీకు చూస్తే మీకు ఖచ్చితంగా అంటే ఓవర్గా చెప్పట్లేదు, ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సీక్వెన్స్ చూసినట్టు అనిపిస్తుంది. సినిమాలో 6 ఫైట్లు ఉన్నాయి, 6 ఫైట్లు సిచ్యువేషన్కి తగ్గట్టే ఫైట్లు అనమాట. దాంట్లో ర్యాండమ్గా మీకు ఫైట్లు రావు, మీరు ఒక దాంట్లో మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టిన తర్వాత సిచ్యువేషన్లో పడిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో అలాగే రియాక్ట్ అవుతాడు అనమాట, సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈజీ, అంటే స్కిల్స్ ఉన్నప్పుడు దాన్ని ఒక న్యాచురలిస్టిక్ వేలో తీసుకున్నప్పుడు ఇంకా చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ కష్టపడిన అయితే చాలా కష్టపడింది, ఇందాక మీకు చెప్పినట్టు ఈ కెరియర్ ఈ స్టార్టింగ్లో కొంచెం గట్టిగెళ్దాం, నాకంటూ ఒక ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి, ఒక యాక్షన్ హీరోగా నాకంటూ నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా కష్టం చేశానండి. అంటే ఫస్ట్ సినిమానే యాక్షన్ బాగానే ఉంది, యాక్షన్ అయ్యి ఉన్నాయి, దీంతోపాటు కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా అనిపించింది సాంగ్లో, అది వల్ల సాంగ్ అయినా లేకపోతే అది కూడా కంటిన్యూ అవుతుందా సాంగ్ సినిమా మొత్తం? సార్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు సార్, రొమాన్స్ ఉంది, దిల్ కిస్ వెన్ దే లవ్ ఈచ్ అదర్, యూ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ అ వే ఆఫ్ కిస్సింగ్. అండ్ అది సూపర్ సిచ్యువేషన్లో వస్తుంది సార్, అది ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ లైక్ యూనో కావాలని పెట్టాం, ఏదేదో ఉండాలి కదా, రొమాన్స్ ఉంటే టికెట్లు దిగుతాయి, లేకపోతే జనాలు వస్తారు, లేకపోతే యూత్ని అట్రాక్ట్ చేయడానికి, యూత్ని పూల్ చేయడానికి, అట్లాంటి స్టంట్లు అయితే చేయలేదు సార్. సినిమా ఓవరాల్గా ఉండదు, అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ యూనో చాలా మంచి ప్లేస్మెంట్స్లో ఉంటుంది అనమాట, కరెక్ట్గా ఓకే నైస్ అనే ఫీల్లో ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ అంటే గేమ్ షోస్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా గేమ్ షోస్ ఇది ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకు కొద్ది, సేమ్ టైం కొంచెం ఇది డివైడ్ ఇది కూడా ఉంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ ఈ గేమ్ ఆన్ చేసుకుని గేమ్నే ఒక కంటెంట్గా తీసుకుని? ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదండి, సినిమా స్టార్టింగ్ నుంచి ఒక మంచి కథ రాయాలనేది ఒకటే. అండ్ మేము రాసిన తర్వాత స్క్విడ్ గేమ్స్ అనేది ఒకటి వచ్చింది. సో అది వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఓవర్ నైట్ 180 కంట్రీస్లో అది టాప్ అయింది. సో ఓకే పర్లేదు, మన థాట్ ప్రాసెస్ కూడా బాగానే ఉందనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ దానికి దీనికి కూడా ఏం సంబంధం ఉండదు సార్, ఇది కొత్తగా ఉంటుంది, ఒక మంచి వరల్డ్లో ఉంటుంది, అలా అని గేమ్ రిలేటెడ్ అంటే ఏదో ఆ ఇంటర్ఫేస్లు అవి ఇవి అలా కూడా ఏమి ఉండదు, మన న్యాచురల్ ఎమోషన్స్కి తగ్గట్టే ఉంటుంది.
చాలా ఈజీగా అర్థమైపోయేటట్టుంది. క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు మీరు. ఒక రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ అనేది, అంటే ఇప్పుడు నేను కూర్చుంది కూడా గేమ్ అవ్వచ్చు, ఎవరో నాతోటి టాస్క్ చేయించవచ్చు. సో ఇట్లాంటి రియలిస్టిక్ వరల్డ్ వరల్డ్లో ఉంటుంది సార్. రవి గారు, రవి గారు ఇంప్రెసివ్ ఉంది, చాలా ఈజీ. అంటే ఇప్పుడు సినిమాలు అంటే కొత్త ప్రొడ్యూసర్లు కానీ కొత్త సినిమాలు వచ్చేటప్పటికి మార్కెట్ చాలా డిఫికల్ట్ ఉంది, పెద్ద పెద్ద సినిమాలకే చాలా టఫ్ ఉంది. కానీ మీరు చాలా సింపుల్గా మచ్చా కోసం చేశాను, ఫ్రెండ్ కోసం చేశాను అన్నట్టుగా స్పీచ్ ఉంది. సో మీకు రియల్గా ఎలా వర్కౌట్ అయింది? అంటే చూస్తే కాస్ట్లీగానే ఉంది ఫిల్ము. సో మీకు మార్కెట్ ఎలాగానే, అంటే మనం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పి నేను సినిమా చేయలేదండి. సో ఏంటంటే, అంటే ఎవరి దగ్గరైనా పైసలు ఉన్నప్పుడు ఆ పైసలతో నలుగురు బాగుపడితేనే అందరూ ముందుకెళ్తారు. సో ఫస్ట్ ఇంటెన్షన్ అది. దాని తర్వాత బిజినెస్ అనేది మనం అన్ని కరెక్ట్గానే ఉంటే దేవుడే ఇస్తాడండి మిగతా అన్ని. సో థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, అంటే సినిమా, నమస్తే అండి. సినిమా ప్రొడక్షన్ కానీ బిజినెస్ కానీ చాలా అన్సర్టెనిటీ ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో కూల్గా ఉండి ఈ సినిమా, అంటే ఇట్లాంటి అన్సర్టనీలో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? ఫ్రెండ్ కోసం చేసావా లేకపోతే ప్యాషనా సినిమా ప్రొడక్షన్ అనేది? ఫ్రెండ్ కోసం అనేది ఓకే అండి, బట్ అంటే స్టోరీ నార్మల్గా మనం రెగ్యులర్గా, నేను నార్మల్గా సినిమా, ఒక సినిమా అంటే మాకు ఆస్ట్రేలియాలో ఫ్రైడే వచ్చిందంటే సినిమాకి వెళ్ళిపోతాం మేము. సో అన్ని రొట్టె సినిమాలన్నీ చూసి, అరే ఒక మంచి స్టోరీ ఉన్నది కదా ఎందుకు చేయొద్దు మనము అని చెప్పి స్టార్ట్ చేసాము. సో ఫ్రెండ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అయితే, ఎప్పుడైతే స్టోరీ వచ్చిందో స్టోరీ అనేది అన్నిటినీ టాప్ చేసేసింది అన్నట్టు. సో కంటెంట్ ఉన్నప్పుడు బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చి చేసేసాను. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. నేహ, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ నేహ. సో వాట్ వాజ్ ఫస్ట్ రియాక్షన్ వెన్ డైరెక్టర్ కేమ్ టు యూ అండ్ నరేట్ ద యువర్ క్యారెక్టర్? వాట్ వాజ్ ద వర్క్షాప్ యూ డూ ఫర్ ద క్యారెక్టర్ అండ్ వాట్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ in the shoot? Toughest? Smoking. Okay. Maine first time smoke kiya hai. And mujhe katha chala baundi. The characterization is very new. Because nenu ippudi daaka character cheyaledu ee type lo. So it was very new, very exciting. I was so excited and nervous also because it was like ki bahut sara kissing hai, romance hai, smoke karna hai, swimming karna hai, matlab pani se mujhe phobia hai. So I was like, oh god, kaise hoga? Then director, he made it like look so easy for me. He was like, you know, no, we'll do workshop, I'll teach you how to smoke cigarette, how to hold it like a pro. So he only taught me everything. So it was very great experience, lifetime. One of the guys telling that you have a better chemistry with the director than hero. Huh? Can you elaborate that? Huh? Of course. Acha. Yeah. Okay. Aditya sir. Namaste. Namaste. You played different roles before. What was the trigger point to accept this role? I always wanted to be part of something which telugu maatladochukana em kada ante chala different characters cheyadaniki nen prayatnam chestuntanu. So ee kathalo koncham naaku expressions gaani emotions rakarakanga cheyadaniki oka avakasham dorikindi. And deentlo idu manchivada chedwada ani teliyadu last daaka. Ippudu indaka idu maatladutunnappudu chepparu kada deentlo hero evaru villain evaru ani teliyadu. So naa character is it's a very strong character. I ante dan gurinchi ekko maatladthe aa katha telisipoddi anduke cheppalenu kani it's got a lot of shades in it. Konni saarlu idu manchi vaadu untadu chedu vaadu untadu. So what is the final characterization anedi cinema chustunnappudu telustundi. Chaala takka cinemalu chestuntaru endukani? Ala kadu chesthe manchi cinemala cheyali ani prayatnam chestuntaru. Chaala cinemas vastayi. బట్ ఇంకోటి ఐ డూ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా, ఇది తెలుగు కాకుండా హిందీలు చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నాను. సో అంత స్ప్రెడ్ చేసి చేస్తున్నప్పుడు కొన్ని సినిమాస్ చేయగలను. థ్యాంక్ యూ అండి. ధ్యానంద్ గారు, ట్రైలర్ చూసినప్పుడు మధుబాలది చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కనిపించింది, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. సో కెన్ యూ ఎలబరేట్?
అబౌట్ ద మధుబాలస్ క్యారెక్టర్? తను సర్ప్రైజింగ్ క్యారెక్టరే అండి, సో రివీల్ చేయకూడదు అది ఎక్కువ. బట్ తనని ఒక మంచి కొత్త లుక్లో చూస్తారు, ఒక అప్ ఫ్యాషన్ వేలో. సో తను ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండి తన మూవీలో. అది ఎవరు ఏంటి ఎలా అనేది సినిమాలో రివీల్ అవుతుంది అది. సో నేను రివీల్ చేయొద్దని అనుకుంటున్నాను ఇప్పుడు. ఆదిత్య గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. హాయ్ హేమమాలిని గారు. సో చాలా సర్ప్రైజింగ్గా మీరు ఇప్పటిదాకా చాలా రోల్స్ చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ విలన్ టైప్ కానీ ఇలా చాలా ఎక్కువ కనిపించినాయి. ఇందులో కూడా మీరు కొంచెం డిఫరెంట్గానే ఉన్నారు. వాట్ ద ఎలిమెంట్ మేక్ సర్ప్రైజింగ్ ఈజ్ యువర్ సింగింగ్ పీకే సార్ సాంగ్. సో ఆ సాంగ్ ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు ఒకసారి మా అందరి కోసం పాడతారా? ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవరా. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే పాడినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ ఇందులో చాలా సర్ప్రైజింగ్గా కూడా కనిపించారు. టిల్ మీరు ఇందాక అన్నట్టుగానే లాస్ట్ వరకు మీరు విలనా కాదా అన్నది మేము వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దయానంద్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది యంగ్ టాలెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. అంటే ఇది చూడంగానే ఓకే ఈయన డైరెక్టర్ అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత యంగ్ టాలెంట్ ఇంత మంచి మూవీని తీస్తారని చెప్పి. కాంప్లిమెంటే కదండి. ఎగ్జాక్ట్లీ కాంప్లిమెంటే. సో అంటే మీ బ్రదర్ తోటే మూవీ తీశారు కదా, వై అంటే మీ బ్రదర్ తోటే తీయాలని అనుకున్నారా లేదా ఇంకెవరినన్నా థాట్ అనుకుని లేదా? లేదు లేదండి, ఫస్ట్ నుంచి గీత్ తోటే తీద్దామనే ప్లాన్. అండ్ చాలా మంచి యాక్టర్, మీరు చూస్తారు మూవీలో ఎన్ని షేడ్స్ ఉన్నా చాలా బాగా క్యారీ ఆఫ్ చేస్తాడు అది. సో ప్లస్ సింక్ ఉంటుంది కాబట్టి మేము అందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వి డిడ్ ఇట్. యా హీరోయిన్. హలో డ్రీమ్ గర్ల్, థ్యాంక్ యూ. అండ్ యూఆర్ ఆల్సో లుకింగ్ సో క్యూట్ యాక్చువల్లీ. సో మీరు ఈ రోల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఎలిమెంట్ లైక్స్ యూ ఫస్ట్? ఏది బాగా నచ్చింది కథలో? విచ్ ద యాటిట్యూడ్? ఓ తారకజో యాటిట్యూడ్ ఇస్ లైక్ బ్యాడెస్. ఓకే, యా, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో దయానంద్ గారు, హాయ్. వెన్ యూ ఇది ఫస్ట్ యాక్షన్ డ్రామాగా అనుకుని ఒక గేమ్ లాగా స్క్రీన్ ప్లే తీస్తే బాగుంటుంది అనుకుని చెప్పారు కట్, బట్ వెన్ యూ డ్రాఫ్ట్ స్క్రీన్ ప్లే విత్ అ గేమ్ ఫార్మాట్, ఎమోషన్స్ యాక్చువల్లీ కొంచెం మెకానికల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ మీన్ ఒక ఫార్ములా లాగా అయిపోతుంది ద స్ట్రక్చర్ వైజ్. సో హౌ డిడ్ యూ ఎన్ష్యూర్ దట్ ఎమోషన్ ఉంటుంది అండ్ యట్ ఇట్ విల్ ప్రోగ్రెస్ లైక్? ఐ థింక్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది, క్యారెక్టర్స్ పట్టి స్క్రీన్ ప్లే వెళ్తూ ఉంటుంది. సో గేమ్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ క్యారెక్టర్ డ్రివెన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ అవన్నీ మెకానికల్గా కాకుండా రియలిస్టిక్గానే ఉంటాయి. సో యా, మేజర్గా ఫస్ట్ పార్ట్ ఇస్ ది ఎమోషన్స్ అండ్ హౌ ద క్యారెక్టర్ వుడ్ రియాక్ట్ టు అ సిచ్యువేషన్ అండ్ దెన్ కమ్స్ ద గేమ్. సో ఆ గేమ్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఎనీ పర్టికులర్ విజువల్ టెక్స్చర్ ఆర్ ఏదైనా విజువల్గా హౌ డిడ్ యూ ఇమాజిన్ ఇట్ దట్ ఒక గేమ్ ఫామ్లో తీసుకుంటే ఆ గేమ్ కూడా ఆ గేమ్ టెక్స్చర్ కూడా విజువల్గా కనపడాలి కదా? ఐ మీన్ ఒక గేమ్ ఆడుతున్నారు అనేది ఎనీథింగ్? అదే మీరు ఇమాజిన్ చేసినట్టు ఉండదు ఇది. సో ఇది కొత్తగా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. సో అలాంటి ఇంటర్ఫేస్లు అట్లాంటివి ఏం లేవు. అండ్ వీ ఆల్సో టుక్ సమ్ రెఫరెన్సెస్ ఫర్ ద బ్యాక్డ్రాప్ అండ్ స్క్రీన్స్ కానీ అవి మీరు చూసినప్పుడు యుల్ అండర్స్టాండ్. సో రెఫరెన్సెస్ తీసుకొని కొన్ని మా డిఓపి ప్రొడక్షన్ డిజైన్ మేము అందరం కలిసి వర్క్ చేసాం. All the best, Geet. Thank you so much. I mean, working with family and friends is of course joyful and enjoyable, but filmmaking anedi chaala stress tho koodukuna atmosphere lo untundi. I mean, there's a lot of pressure behind it too. So sometimes working with friends, frustrations avanni kuda direct ga choopichukovali and all. Was it a little uncomfortable? Illu gadapa daate tarvata mottham akkada anta vallesi vachestadu utika arestadu annayya alante deni undadu akkada స్క్వీజ్ చేయడమే. అండ్ అట్లా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ వెరీ ప్రొఫెషనల్ అండ్ యునో వెన్ వీ సెట్కి వెళ్ళిన తర్వాత వీ బికమ్ లైక్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్ అండ్ వాట్ వీ నీడ్ ఇప్పుడు అంటే వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ ద బడ్జెట్ అండ్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సో వీ కాంట్ టేక్ అవర్ ఓన్ టైమ్ టు అంటే ఓన్ టైం తీసుకొని మనం వీ కాంట్ డూ దట్ కాబట్టి ఆన్ పాయింట్ తీయాలి కాబట్టి ఆన్ పాయింట్ ఉండాలి. అంటే
మా తమ్ముడు కాబట్టి బెస్ట్ ఇంకేంటంటే చాలు అర్థమైపోద్ది అనమాట, బాగుందా బాగాలేదా ఇంకా చేయాలా తగ్గించాలా అని చెప్పేసి. సో మీటర్ సెట్ అయిపోయింది కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ. అండ్ లైక్ యూ ఆస్క్డ్ అది ఇంట్లో నుంచి గడప దగ్గర ఆగిపోతాం అన్నమాట. అరవింద్ హాయ్ బ్రో. హాయ్. అండ్ లైక్ సంథింగ్ లైక్ హరోమ్ హరా వేర్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ బడ్జెట్ అండ్ అ లాట్ ఆఫ్ బిగ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ బిగ్ మనీ ఇన్ టు ఇట్, యూ హ్యావ్ టు మేక్ ఫిల్మ్ లైక్ గేమ్ ఆన్ విత్ అ లాట్ ఆఫ్ లిమిటేషన్. సో హౌ డిడ్ యూ విజువలీ ఇంటర్ప్రిట్ ద స్టోరీస్ అండ్ హౌ డిడ్ యూ నాట్ లెట్ ద లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద విజువల్ క్వాలిటీ? ఇన్ ఫస్ట్ ప్లేస్ క్రియేటివిటీ హ్యాస్ నో బౌండ్స్ బ్రో. ఎగ్జాక్ట్. సో నో బడ్జెట్ నథింగ్. విత్ నో బడ్జెట్ ఆల్సో వీ కెన్ మేక్ గ్రేట్ ఫిల్మ్స్. And one more thing is like Dayanand is a visual director. Okay, working with him is very easy for me. Like he has all the visual references and how he need the films and all, from the production design to shot making and everything. So it's very easy to collaborate with Dayanand. And also like even the producer has no limits, bro. Like he gave everything whatever we needed. Like he never said no for anything. So all the best. గీత్. హాయ్ బ్రో. హాయ్. మీ యాటిట్యూడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా క్వశ్చన్ ఏంటంటే సైకలాజికల్ గేమ్ అన్నారు కదా, రైట్? మాక్సిమం సాంగ్ మొత్తం మమ్మీ డాడీ గేమే కనిపించింది. సో కామన్ ఆడియన్స్కి మాస్ ఆడియన్స్కి అవి ఉండాలని పెట్టారా, లేదంటే మీకు స్టోరీ రివాల్వ్ చేయడానికి పెట్టారా? యాక్చువల్గా మీరు చూసిన సాంగ్లో అయితే మమ్మీ డాడీ గేమే ఉంటుంది అనమాట, కానీ ఇది సినిమా మొత్తం ఉండదు అనమాట. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇట్స్ లైక్ వెన్ దే గో ఆన్ ఫర్ వెకేషన్ అండ్ దే షేర్ దట్ యునో ఇంటిమేట్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో అలా ఉంటుంది. కానీ సినిమా ఓవరాల్గా అయితే అది ఉండాలి కదా అని పెట్టలేదు. ఇట్స్ అ ప్రాపర్ రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్. ఒకటి రియల్ లైఫ్లో ఒకటి గేమ్ జరిగితే ఇందాక దయన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అంటే నాకు ఎవరో మాట్లాడమంటే మాట్లాడుతున్నా లేకపోతే అసలు ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనమాట. టాస్క్లు ఉంటాయి. సో ఆ ఫార్మాట్లో ఉంటుంది. I just know eat poha, you looking so cute, Neha. Thank you. Oh. So my question is, meeru ee cinema lo koncham different ga kanipistunnaru compared to 90 ml. So ela meeru ee role ni accept chesaru? Because it was completely opposite which I have been doing so far. So it was very new, very, you know, a raw character. So I wanted to do it, and as an actor you should of course explore everything. గురుజీ, మీరు రానాయుడు లో చేశారు కదా, సో నెక్స్ట్ పార్ట్ 2 లో ఏమైనా కంటిన్యూషన్ ఉందా? ఉంది ఉంది, కంటిన్యూ అవుతుంది. అంటే సెకండ్ సీజన్ ఇప్పుడు రాబోతుంది. వెయిటింగ్. అండ్ ఇందులో కూడా మీరు సాంగ్ పాడే ప్లాట్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. థాంక్యూ. అది ఎన్ని టేక్ లో చేశారు? ఒకటే అనుకున్నా కదా, ఎన్నిసార్లు చేశారు? లాస్ట్ ఇయర్ నుంచి హెవీగా గేమ్ ఆన్ అని సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. అవును. అంటే మీరు రిలీజ్ చేయడానికి ఇంత లేట్ ఎందుకయింది? నాకు కొంచెం టైం తక్కువ అయిపోయి అక్కడిక్కడ తిరిగేసి కొంచెం చాలా ఉన్నాయండి. సో అంటే అది నా పర్సనల్, మొత్తం బయటకు రావాల్సి వస్తుంది ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే. బేసిక్గా టైం సినిమా గురించి ఇక్కడ లేట్ కాలేదు, డిలే కాలేదు. పర్సనల్గా నేనే ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటా, అక్కడ హ్యాండిల్ చేసుకుంటా, కొంచెం అక్కడక్కడ ఇల్లు కూడా కొంచెం క్వాలిటీని ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని చెప్పడం వల్ల టైం టేక్ యూర్ ఓన్ టైం అని చెప్పి అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్దాము అని చెప్పేసి అందుకే డిలే అయినండి. ఇప్పుడు సారీ, ఆ సోషల్ మీడియా అంటే నేను బాగా మార్కెటింగ్ అక్కడ చేస్తాను, ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు యాడ్లు. సో అట్లా పెట్టేసి ఉంటాను, ఎక్కడొక్కడ వచ్చి ఉంటుంది అది. అండ్ వెబ్ 2న చాలా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓకే. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. సో అది కొంచెం
కాంపిటీషన్ ఎక్కువ ఉండే డేట్ అది. ఓకే, అప్పుడు అదే డేట్ మీరు రిలీజ్ చేస్తున్నారు కదా, ఆడియన్స్ ఎక్కువ మంది వస్తారు అనుకుంటున్నారా మీరు? ఇది స్టాండౌట్ అయిపోయే సినిమా అండి అన్ని సినిమాల కంటే. సో ఆ కాన్ఫిడెన్స్ వల్లనే వేరే సినిమాలు ఎన్ని వచ్చినా సరే మాకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అది ఏమంటారు లెక్క ఉండదు అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్ వల్లనే ఇది స్టాండౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వల్లనే రిలీజ్ చేసేస్తుంది. బేసిక్గా బ్లూ వేల్ సిమ్యులేటర్ అని ఒక సర్వైవల్ గేమ్ ఉంది. ఓకే, ఆ గేమ్కి ఈ గేమ్కి ఏమైనా ఇంటర్లింక్ ఉంది? ఏం లేదండి, అసలు ఆ సినిమా పేరు కూడా తెలియదు నాకు ఇప్పటిదాకా. సారీ, కాదు అది గేమ్. అది గేమా? ఓకే, బ్లూ వేల్, అది గూగుల్ ఇట్ అండి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. The trailer is promising and unique. Thank you. As well as your character role is also unique. Thank you. What kind of the roles you are interested in, and how difficult is it for you to get the roles of your choice? Could you please? See, agar main Tara ki baat karu, to it's a very different character. Of course, I was very nervous because I was like, you know, I have not done, you know, this kind of character before. So it was challenging, of course. I have done a lot of homework for this character. And the, you know, Tara's character is like mind-blowing. So I was very impressed while hearing the story and the characterization. So it was, of course, very, very, very challenging for me because I don't know pehle ki, okay, how to smoke and everything. So I had to do it for this film, and a lot of things which I have done for the very first time for this film only. So it was like a lifetime experience for me. So, yeah. Yeah, about the difficulty of the getting the your desired roles. Difficult? See, as an actor, you have to be prepared for everything, okay, for every character. And, you know, you are portraying some, kisi ka, kya bolte hain? Parakaya pravesam. Life on screen. So, I think as an actor, you have to be ready for everything. And it's not like, okay, I want to do something like this only. Of course, I am open for everything, every kind of character. And I am looking for heroine-centric film right now. So, I wanted to do like, okay, everything. Yeah. Future projects? I'm already doing in Hindi. Concert? No. It's a web series and a lot more. చూసాను ట్రైలర్, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు. థాంక్ యూ. 90ml సినిమా చూసారా మీరు? లేదండి, చూడలేదా? ఓకే, తను చాలా క్యూట్ అండ్ బబ్లీ రోల్. తన పార్ట్స్ కొన్ని చూసాను, అందుకే అడుగుతున్నాను చూసారా ఆ సినిమా అని. తను చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంది ఆ సినిమాలో. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. సో తననే చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది అంటే, అక్కడ ఉన్నట్టు అక్కడ చాలా కూల్ గా బబ్లీగా గర్ల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది ఆ సినిమాలో, కానీ ఇక్కడ చూస్తే చాలా వయలెంట్ గా యాటిట్యూడ్ తో ఉంది కదా. సో తనని చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది అంటే, ఆడిషన్ చేసినప్పుడు బేసిక్ గా తన పర్ఫార్మెన్స్ ఇస్ మేజర్ థింగ్ బేసిక్లీ, దాని తర్వాత తన లుక్స్ అవన్నీ. సో తను చూడటానికి బాగుంటుంది, పర్ఫామ్ చేయడానికి బాగుంటుంది, కాబట్టి ఏ క్యారెక్టర్ అయినా తను పుల్ ఆఫ్ చేయగలుగుతుంది అనే నమ్మకం. అంటే వర్క్షాప్ ఏమైనా చేశారా? వర్క్షాప్ చేసినప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ జీకే మీడియా, గణేష్ అన్న, కుమార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రవి గారు, మీకు ఫస్ట్ సినిమా ఇది? అవునండి. నార్మల్గా అనుభవం ఉన్న నిర్మాతలకు కూడా కొంత బడ్జెట్ అనుకుంటే సినిమా అయిపోయేసరికి బడ్జెట్ ఎక్కువ అవ్వడం తక్కువ జరుగుతుంది. మీరు అనుకున్న బడ్జెట్లోనే ఇంత క్వాలిటీ సినిమా తీసారా? బడ్జెట్ ఏమైనా పెరిగిందా? అంటే డైరెక్టర్కి ఒక విజన్ ఉండేండి ఫస్ట్. సో పేపర్ వర్క్ ఎక్కువ చేశారు. పేపర్ వర్క్ ఎక్కువ చేసినప్పుడు అంటే నార్మల్గా ఏదనుకున్నా కానీ 10% అడ్డు వెళ్ళిపోతుంది, అది నార్మలే ఏదైనా సరే. సో మాకు కూడా కొంచెం ఎక్కువైంది. బట్ ఎవరైతే ఎప్పుడైతే హోంవర్క్ అంతా ముందే చేసుకున్నాడు కాబట్టి
ఇక్కడ ఏది కావాలి అనేది మన టైం లిమిటేషన్ ఎంత ఉన్నది అనేది ఇంకా మాకు టైం కూడా చాలా మిగిలింది చెప్పాలంటే కొన్ని కొన్ని సినారియస్లో. సో దానివల్ల మాకు ఓవర్ బడ్జెట్స్ అట్లాంటివి ఏమీ ఇష్యూస్ లేకుండా అండి. బట్ క్వాలిటీ అయితే మంచిగా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ. అంటే ఎట్లా ఇంపాక్ట్ అనేది అందుకే పెట్టాను నేను దాని మీద. మీ సపోర్ట్ అయితే ఉండాలండి. సి ఐఎమ్ నేను ఒక నార్మల్ జనరల్ ఆడియన్స్. నేను ఈరోజు ప్రొడ్యూసర్ అయ్యానని అట్లా అని వేరేదేం లేదు. మీరు ఈ సినిమా మంచిగా ఉన్నది అని కాన్ఫిడెన్స్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ గేమ్ ఆన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఆర్ టీమ్. నన్ను అయితే చాలా గట్టి గుర్తు పెట్టుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశ మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.